ఏనమలను వేట్టండి రెండో ఏనమలను వేట్టండి పరిష్కరించని రెండో ఏనమల సమస్యలను వేట్టండి రెండో ఏనమల సమస్యలను వేట్టండి రెండో ఏనమల సమస్యలను వేట్టండి జీతాలు మాకు సెలవులు లేవు, మాకు
మా పిల్లల్ని మా కుటుంబాన్ని పోషించుకోలేక అనారోగ్యం పాలై చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినా మనం వచ్చామంటే మనదే మనదే, ఈ తెలంగాణ మనదే. తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ మనకు మేలు చేస్తుంది. కేసీఆర్ గారు మాకు ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం అయినా మాకు రెగ్యులర్ చేస్తారు అని ఆశ పెట్టుకొని ఉన్నాం మేము. మమ్మల్ని 5,000 మందిని యథావిధిగా ఉన్న స్థానంలోనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మాకు వేరే ఆశలు ఏమీ లేవు. మేము వచ్చి మేము ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది. మేము నిన్న మొన్న రాలేదు. మేము ఎగ్జామ్ రాయలేము. ఎగ్జామ్ ఎట్లా రాస్తామయ్యా? మాకు ఒక్కొక్కరికి 55 సంవత్సరాలు, దగ్గర 50 సంవత్సరాలు అయిపోయింది. మా హెల్త్ బాగాలేదు. కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి కోవిడ్ని తరిమినాం మేము. ఆ టైంలో మా ఆరోగ్యం పాడైంది. ఒక్కొక్క ఏనే 5,000, 10,000 జనాభాకి మేము పనిచేస్తున్నాం. ఒక్కొక్క ఏనేమో మా అక్కలు చెల్లెళ్ళు 5 జీబీలు 10 జీబీలకు కూడా పనిచేసే రోజులు ఉన్నాయి. ఈరోజు మేము ఎమ్మెల్యేలు థర్డ్ ఏఎన్ఎంలు వచ్చారు, కానీ మేము గత 15 సంవత్సరాలుగా సింగిల్ ఏఎన్ఎం సింగిల్ సెకండ్ ఏఎన్ఎం 4,000 జీతం కానుండా వచ్చాము. మేము గత 20 సంవత్సరాల క్రితం అప్పటి కానుండి కూడా మేము ఒక్కొక్కరు 5-6 జీబీలు 10,000 పాపులేషన్కి మా సేవలు గ్రౌండ్ లెవెల్ అందిస్తున్నాం. మా బాధలు గుర్తించి కేసీఆర్ గారు మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలి. ఉన్న పడగా మాకు వేరే ఆశలేం లేవు. మేము ఈ మా సమ్మె మా డిమాండ్లు నెరవేరే వరకు, మా రెగ్యులర్ అయ్యే వరకు మేము ఇలాగే చావరన్నా చేస్తాం రోడ్ల మీద. ఇదే కాదు, ఇంకా చాలా ఉంది మేము చేస్తాము. కేసీఆర్ గారు మా గురించి ఆలోచన చేయకుంటే మేము చాలా ఇంకా సమ్మెను ఉధృతం చేసి ఎంతటికైనా వెళ్తాము అని మేము తెలియజేస్తున్నాం సవినయంగా. ఏఐటిసి ఆధ్వర్యంలో మరి 2వ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలంటూ, మరి వారిని రెగ్యులర్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరోధక సమ్మె జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓఫీస్ ముందర మరి యొక్క నిరోధక సమ్మె కొనసాగుతున్నది. మరి అదేవిధంగా మరి యొక్క సమస్యలు, వీరి సమస్యలను మరి గొంతమ్మ కోరికలు ఏం కాదు, మరి ఒక ప్రతి మరి ఉద్యోగికి రావాల్సినటువంటి మరి టైం స్కేల్ కానీ సంబంధించినటువంటి మరి హక్కులు కానీ, హక్కుల కోసం వారు పోరాడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారికి బేచరీతిగా రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాపరంగా మరి మన రాష్ట్రం దేశంలోనే ఒక చెప్పుకోదగ్గ స్థానంలో వైద్యంలో ఉంది అనంటే దానికి ముఖ్య కారణం మరి 2వ ఏఎన్ఎంలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే కీర్తి ప్రతిష్టలకు మాత్రం ఈ 2వ ఏఎన్ఎంలు కావాలి, కానీ మరి వాళ్ళకు రావాల్సిన హక్కులను మరి ఎందుకు ప్రభుత్వం విస్మరిస్తుందో మరి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఇదే విధంగా కేసీఆర్ గారికి ఈ సీట్ల మీద మరి ఒక మరొకసారి ఎలా ప్రభుత్వాన్ని మరి మేము ఏర్పాటు చేసుకోవాలనే దాని మీద ఉంది తప్ప, మరి ఈ యొక్క ప్రభుత్వం మరి ఇంతగానం మరి నీకు ఇంత గొప్ప పేరు వచ్చిందంటే మరి దాని కారకులైనటువంటి మరి ఈ ఏఎన్ఎంలను విస్మరించడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. మరి అదేవిధంగా మరి నోటిఫికేషన్ మరి విడుదల చేసినాం. నోటిఫికేషన్కు విడుదల చేసిన తర్వాత వీళ్ళు మరి మీ యొక్క అధికారులతోని మరి బెదిరింపులు చర్యలు కూడా చేపడుతున్నాం. మరి బెదిరింపుల చర్యలతో పాటు మరి మీరు వంగకుండా మరి వెనుకకు పోకుండా ఏదో పైన ఉండి మరి 10%, 20%, 30% కన్సెప్షన్ ఇస్తా అని చెప్పేసి చెప్తాను. మరి ఈ 2వ ఏఎన్ఎంలను మీరు మరి వైద్యపరంగా సేవలకు మీరు వాడుకున్నారు. మరి వాళ్ళు ఆ క్రమంలో 24 గంటలు ఈ యొక్క సేవకే అంకితం చేసిన వీరి జీవితాలను మరి ఎప్పుడు నోటిఫికేషన్ మరి అప్లై చేసుకోవాలి, మరి ఎప్పుడు ప్రిపేర్ కావాలి, మరి ఎప్పుడు ఎగ్జామ్ రావాలి, వాళ్ళకంత సమయం ఎక్కడిది? ఉన్న సమయం మొత్తం ఈ యొక్క వైద్య సంబంధించిన సమస్యల కోసమే మరి మీరు పోరాడారు కదా. మరి వీళ్ళు ఎట్లా మరి ప్రిపేర్ అవుతారని చెప్పి మళ్ళీ అదేవిధంగా మరి ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన షరతులు కొన్ని ఉంటాయి. మరి ఆ షరతులు కూడా మరి పైబడినవారు, వయసు పైబడిన వారు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మరి యొక్క సేవలు చేసుకుంటూ మరి వాళ్ళు 50 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. మరి నోటిఫికేషన్కి అర్హులు కాని వారు కూడా ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటని చెప్పేసి ఇది ఏఐటీసీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా నోటిఫికేషన్ రద్దు చేయాలి. మరి ఇక్కడ కూర్చున్నటువంటి ఏఎన్ఎం ప్రతి ఒక్కరిని కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2ఏఎన్ఎంలందరినీ కూడా మరి బేషరతుగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రానున్న రోజులలో మీరు తలొక్కకపోతే మరి దాన్ని ఏ విధంగా మేము ముందుకు పోవాలి? మరి ఏఐటీసీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలకు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాం.